సర్పంచ్ దగ్గర నుంచి మొదలుకొని ఇవాళ సర్పంచ్లు పెద్ద ఎత్తున మనం కలుసుకున్నాం. గవర్నమెంట్ మధ్యే ఉంది, ఎమ్మెల్యే గారు మన ఊళ్ళో ఉన్నారు, రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ కూడా మనకే ఉంటే మనం ఇక్కడ నుంచి మొదలుకొని ఢిల్లీ వరకు కూడా పెత్తనం చేసుకొని అభివృద్ధి చేసుకోవడానికి రెండు విధాలు కూడా ఉపయోగపడుతుంది. అభివృద్ధి మిమ్మల్ని కోరుకుంటున్నా. ఇవి మీ ఎలక్షన్స్. ఇవాళ ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ వచ్చినామంటే ఖచ్చితంగా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఆ రోజున మీరు మా గురించి ఎంత కష్టపడ్డారో, ఏ విధంగా తిరిగారో, అదే విధంగా మీ గెలుపు గురించి కూడా మీరు రావాలని చెప్పేసి మేము వచ్చినామంటే ఆ ప్రాముఖ్యత ఏంటో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా మన ముఖ్యమంత్రి గారు కూడా మన జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఖమ్మం జిల్లా మొత్తం చరిత్ర సృష్టించాలా, అందులో మరి ముఖ్యంగా మీ మండలానికి 100కి 100 ఎంపీటీసీలు కొట్టాల్సిన అవసరం ఉండదు. 100కి 100 ఒక్కటి కూడా మిస్ కాకూడదు. ఇంతకుముందు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఒకే ఒక జడ్పీటీసీ కాబట్టి ఈ జడ్పీటీసీ గెలవటమే కాదు మన జిల్లాలని అత్యంత మెజారిటీ తెచ్చుకునే విధంగా మీరు కష్టపడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇవాళ రఘునాథపాలెం మండలానికి గుర్తింపు వచ్చిందంటే అది మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మండలానికి పెద్ద ఎత్తున గుర్తింపు వచ్చింది, అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున చేసుకోగలిగినాం. అదేవిధంగా చూసినట్టయితే తండాలన్నీ కూడా పంచాయతీలు చేసుకోగలిగినాం. అంతేకాకుండా అభివృద్ధితో పాటుగా సంక్షేమ పథకాలు ఏదైతే చూసినామో బహుశా భారతదేశ చరిత్రలో 5 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం చేయనటువంటి సంక్షేమ పథకాలు గత 5 సంవత్సరాల్లో చేసుకున్నాం. ఇంకా 5 సంవత్సరాల్లో చేసుకోవాల్సినటువంటి సంక్షేమ పథకాలు కూడా చాలా ఉన్నాయి. అంతేకాకుండా మీ మండలానికి సీతారాం ప్రాజెక్టు నీళ్లు కూడా రాబోతున్నాయి. ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు, మన పార్టీ కాబట్టి మన పార్టీ కార్యకర్తలకి నాయకులకి అన్ని కూడా విషయాలు తెలుసు. ఈ విజయాన్ని విషయాలను కూడా గ్రామాలలో ప్రజలకు చెప్పండి. పార్టీలకు అతీతంగా గ్రామాలలో పెన్షన్ ఉందంటే అందరికి ఇస్తున్నాం, కళ్యాణ లక్ష్మి ఉందంటే అందరికి ఇస్తున్నాం, అభివృద్ధి అంటే గ్రామాలకు చేస్తున్నాం. అదేవిధంగా గ్రామ ప్రజలందరినీ కూడా మా యొక్క టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించమని, మా యొక్క జడ్పీటీసీని మా ఎంపీటీసీని గెలిపించమని ఆ విధంగా మీరు ప్రజలలోకి తీసుకెళ్లి ఈ 10 రోజులు రాత్రింబోళ్ళు కష్టపడాలని మిమ్మల్ని కోరుకుంటున్నా. ఇంతకుముందు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అన్ని విధాలు కూడా అండదండగా ఉంటాం. ఒక పక్కన ఎమ్మెల్యే గారు, ఒక పక్కన నేను, ఆల్రెడీ మన ప్రభుత్వం ఉన్నది, ప్రజలు ఆశీర్వదించి ఇప్పుడు రేపు 23వ తారీఖున ఖచ్చితంగా గెలుస్తున్న నమ్మకం నాకుంది. నా గురించి కూడా రాత్రింబోళ్ళు పెద్ద ఎత్తున మీరు అందరు కష్టపడ్డారు. ఎంత కష్టం చూసిన తర్వాత నాకేమాత్రం కూడా డౌట్ లేదు, మంచిగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు కాబట్టి కష్టం కూడా గెలుపుంటుందనే గట్టి నమ్మకం నాకుంది. మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటే, యువకురాలు చిన్న అమ్మాయి మంచి చదువుకున్నది, ఇంజనీరింగ్ చేసి ఎంబీఏ చేసి ప్రజాసేవ చేయాలని చెప్పి మొదటి మీటింగ్ లో బ్రహ్మాండంగా మాట్లాడి చాలా చక్కగా మాట్లాడింది, మంచిగా మాట్లాడింది. మనకి ఇవాళ యువతని ముందుకు తీసుకుపోవాలా. ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా వారు మీ బిడ్డగా, మీ ఇంటి బిడ్డగా మీరు ఆ అమ్మాయిని ఆశీర్వదించాలని చెప్పారు. అదే విధంగా మీరు అందరు కూడా ఆశీర్వదించి మంచి మెజారిటీతో గెలిపించి కారు గుర్తు మీద మన ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం మండలంలో మంచి మెజారిటీతో గెలిపించాలని మీ అందరిని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటాం. Subscribe us and press the bell icon for more interesting updates.